కార్పొరేషన్ లో కొత్త పాలక వర్గాల ప్రమాణ స్వీకారం మరికాసేపట్లో జరగబోతుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, 74 మున్సిపాలిటీలకు నగర పంచాయతీల్లో మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక నిర్వహించబోతున్నారు. ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించేందుకు కనీసం 50% సభ్యులు హాజరు కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరి మనము కార్యక్రమము ముందుగా ఏదైతే జాబితా ఉందో 2021వ 5వ సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన కార్పొరేటర్ల వరుస క్రమం. ముందుగా వార్డ్ నంబర్ 2 అంబడిపూడి నిర్మలా కుమారి గారు, మీరు పదవి స్వీకార ప్రమాణము తెలుగులో చేస్తారమ్మా? మీ పేరు చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు మీరు కూడా చెప్తారు, లేదా మీరు చదివినా పర్వాలేదు మొత్తం? అవును, మీరు చేయి పెట్టండి అమ్మా, చేయి పెట్టండి. ప్రమాణం దిస్ ఇస్ ఎస్ ఎస్. మీ పేరమ్మా? అంబడిపూడి నిర్మలా కుమారి అని. నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 2వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని, నేను స్వీకరించబోచున్న విధిని విశ్వాస పాత్రురాలునై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. 2వది మనకు సీరియల్ నంబర్ అడప శేషగిరి, వార్డ్ నంబర్ 20, అడప శేషగిరి గారు. అడపా శేషు అని. నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 20వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమాధిక తత్వాన్ని, సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడిపై త్రికరణ శుద్ధిగా నిర్వహించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు. వెరీ గుడ్. అత్తలూరి ఆదిలక్ష్మి, వార్డ్ నంబర్ 48. అమ్మా నేను చదువుతాను, మీరు అదే విధంగా చదవండి. ముందుగా మీ పేరు చెప్పండి అమ్మా. అత్తులూరి ఆదిలక్ష్మిని. నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 48వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్నా విధిని విశ్వాసపాత్రురాలని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగల నేను దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
వార్డ్ నంబర్ 54 అబ్దుల్ అకీమ్ అర్షద్. మీ పేరు? అబ్దుల్ అకీమ్ అర్షద్ అనే నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 54వ వార్డ్ కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారత సార్వభౌమత్వాన్ని సామైకతలను కాపాడాలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై త్రీకరణ శుద్ధిగా నిర్వర్తించదగిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్. వార్డ్ నంబర్ 62 అలంపూరు విజయలక్ష్మి. మీ పేరు చెప్పండి. అలంపూరి విజయలక్ష్మి అను నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 62వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టదిద్దా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలన నీవు నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రులనై త్రికరణ శుద్ధిగా నిర్వహించగలన నీవు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అవుకు శ్రీ శైలజ వార్డ్ నంబర్ 58. అవుకు శ్రీ శైలజ అనే నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 58వ వార్డుకు ఎన్నికైనందున చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలను నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రుడి రాలుగా త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇసరపు దేవి వార్డ్ నంబర్ 57. ఇసరపదేవి అన్న నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 57వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని నేను స్వీకరించబోయే విధిని విశ్వాస పాత్రురాలని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలమని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉద్దంటి సునీత వార్డ్ నంబర్ 1. పేరు చెప్పండి. ఉద్దంటి సునీత అని నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 1వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రురాలనిగా త్రికరణ శుద్ధిగా నిర్వహించగలగలనని దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయగలను. ఉమ్మడి రమాదేవని నేను. విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 21వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విజేతలను కలిగి ఉండి భారతదేశ సౌభాగ్య వర్గత్వాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబో విధిని విశ్వాసపాత్రురాలినై స్వీకరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. యాభై రెండో డివిజన్ ఉమ్మడి వెంకటేశ్వరరావు. నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క వార్డు 52 డివిజన్ ఎన్నికైనందుకు పట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉండి భారతదేశ స్వరూపత్వాన్ని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై శ్రీకరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ఆ అమ్మవారి సాక్షిగా కూడా ప్రమాణం చేస్తున్నాను. ఉమ్మడి చెట్టు రాధిక, వార్డ్ నంబర్ 16. ఉమ్మడి చెట్టు రాధిక అనే నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 16వ వార్డు కార్పొరేటర్ ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్యాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను నిర్వర్తించబోతున్న విధిని విశ్వాసపాత్రాలైన త్రికరణాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీ పేరు చెప్పండి. కంచి దుర్గ అని నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 60వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతతో కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్యాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలని త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. కలపాల అంబేద్కర్, వార్డ్ నంబర్ 5. కలపాల అంబేద్కర్ అని నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 5వ వార్డు కార్పొరేటర్ ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమత్యాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుని త్రికరణ శుద్ధిగా నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డ్ నంబర్ 24, కుక్కుల అనిత. కుక్కల అనిత అను నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 24వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విధేయతను కలిగి ఉండి భారత రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని సమాఖ్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రురాలనై త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Sweta Chaudhary Kesreni, having become a member of the Vijayawada Municipal Corporation, swear in the name of God, solemnly affirm that I will bear true allegiance and faith to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India
and that I will faithfully discharge the duty upon which I am about to enter. Ward number 29. గుండితల లక్ష్మీపతను నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 29 వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసంతో విజేతలను కలిగి ఉండి భారత సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడగలను. నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడినై సుకర్ణ శుద్ధిగా నిర్వర్తించగలనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొండగంట మల్లీశ్వరి, వార్డు నంబర్ 27. కొండగంట మల్లీశ్వరి బలరామ అని నేను విజయవాడ నగరపాలక సంస్థ యొక్క 27 వార్డు కార్పొరేటర్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉండి భారతదేశ సార్వభౌమతాన్ని సమైక్యతలను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించగలగనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గంగ గోదావరి, వార్డు నంబర్ 47. మీ పేరు చెప్పండి. మైక్ దించు.